Hi viewers, welcome to our channel. Please like, share and subscribe to our channel. ఈ రోజు మనము ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎగ్స్, లెమన్ సైజు చింతపండు. ముందుగా చింతపండుని కడిగి 1 glass వాటర్లో నానబెట్టుకుందాము. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకుందాము. ఎగ్స్ బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాయిల్ చేసుకుందాము. ఇవి బాయిల్ అయిన తర్వాత పెంకు తీసి ఒక గిన్నెలో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుందాము. ఇందులో 5 tablespoons ఆయిల్ వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్గులకి నైఫ్తో ఘాట్లు పెట్టుకుందాము. ఆయిల్లో కొద్దిగా పసుపు వేసి ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఇందులో కరివేపాకు కూడా వేసుకొని 1 spoon సాల్ట్, 1/2 spoon పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుందామండి. ఈ కర్రీలో టమాటాను అసలు యూజ్ చేయట్లేదండి, చింతపండుతోనే చేసుకుంటున్నాము. చింతపండు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈ కర్రీని చేసేసుకోవచ్చండి. కాకపోతే చాలా ఓపిక్గా ఈ ఉల్లిపాయలు మాడిపోకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 spoons కారం వేసుకుందాము. కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. కారం వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఇంకొంచెం సేపు వేయించుకుందామండి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే కూర అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి అడుగంటకుండా ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ వేయించుకుందాము. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకుందాము. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగి ఆయిల్ ఈ విధంగా బయటికి వచ్చిన తర్వాత ఇందులో మనము చింతపండు పులుసు పోసుకుందామండి. ఉల్లిపాయలు మునిగేంత వరకే పులుసు పోసుకుందాము. ఇందులో సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ పులుసులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని పులుసుతో పాటు ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు కూర దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.